తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం డివిజన్ గోదావరిలో వరద ఉధృతికి గోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని 34 గ్రామాలు జల దిగ్బంధంలో ఉచుకుపోయాయి. దండంగి కాల్వకు వరద నీరు పోటెత్తడంతో మండల కేంద్రానికి ఇతర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం వద్ద గత రాత్రి నీటిమట్టం 38 అడుగుల వరకు చేరుకుంది. భద్రాచలం ఎగువ ప్రాంతం వాచేడు వద్ద వరద తగ్గుముఖం పడుతుంది. దేవిపట్నం మండలానికి వరద ప్రభావం మరో 24 గంటల వరకు ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లిన దేవిపట్నం మండల ప్రజలు వరద ఉధృతి తెలుసుకుని తమ గ్రామాలకు తిరిగి ప్రయాణమవుతున్నారు. అయితే కాల్వలకు వరద నీరు పోటెత్తడంతో రాకపోకలకు అధికారులు పడవలు ఏర్పాటు చేశారు. గతంలో భద్రాచలం వద్ద గోదావరి 50 అడుగులకు చేరుకున్నప్పుడు దేవిపట్నం మండలానికి ఇప్పుడున్న పరిస్థితి ఉండేది. అయితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా గోదావరికి అడ్డంగా సుమారు 2600 మీటర్ల వెడల్పు 35 మీటర్ల ఎత్తులో నిర్మించడం కారణంగానే దేవిపట్నం మండలంలోని గ్రామాలు వరద ముప్పులకు గురవుతున్నాయని మండల ప్రజలు విమర్శిస్తున్నారు. అయితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా గోదావరిలో కాఫర్ డ్యాం నిర్మాణం కారణంగానే దేవిపట్నం మండలానికి ముంపు ఉందని గ్రామస్తులు వాపోతున్నారు. సామాన్ వేసుకుంటాం, లేకపోతే ఇప్పుడు ఇంకా దారి తెన్నీ లేదు. మాకు ఏ బాబు అత్తలేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేదు. మన ఎప్పుడు 6 రోజుల క్రితం రమ్మన్నారు, గోదావరి లేదు ఏమీ లేదు. అప్పుడు లేదనుకున్నారు, రాత్రి అప్పుడు కూడా వచ్చేసింది. సామాన్ ఎక్కడే అక్కడే ఉంది, ఎవరి ఇంటికాడ ఇచ్చుకుంటారు, ఎప్పుడు మా ఇంటికాడ మాకాడి లేదు అంటున్నారు. అందుచేత మరి మమ్మల్ని ఏం చేస్తారు? స్కూల్లో ఏదో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారన్నారు. ఏది ఇవ్వలేదమ్మా మాకు.